ప్రతిపక్ష నేత చంద్రబాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని టీడీపీ నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. తనను చంపేస్తామని తెలుగుదేశం ముఖ్య నాయకుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. తిరుపతి బెస్ట్ పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. 30 ఏళ్లుగా తాను తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేశానన్నారు. అయితే చంద్రబాబు అచ్చెన్నాయుడు గుర్తించకపోవడమే కాకుండా చిన్నపాటి సహాయం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాలుగా ఆయన అనుచరుడిగా నేను తిరగని ఏరియా లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా చంద్రబాబు నాయుడు అంతా గల్లీ నుంచి ఢిల్లీ దాకా తిరిగాను. ఈయన నమ్ముకుని నా ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుని నెట్ రోడ్డు మీదకి వచ్చి న్యూక్లియస్ కార్పొరేటర్గా పోటీ చేశాను. గొప్ప సాయం చేయలేదు. పైపెచ్చు లోకేష్ గారు చాలా దారుణంగా నన్ను చిత్రీకరిస్తున్నాడు. మామూలు కాదు, లాస్ట్ కాదు, ఇంటి ముందు ధర్నా కూడా చేశాను. లాస్ట్ దీనిలో ధర్నా చేసి నాకు అపాయింట్మెంట్, ఒకప్పుడు అదే ఇంటికి వెళ్తే అన్న రా అన్న రా అన్న అని పిలిచిన మనుషులు వాళ్ళకి ఏది కావాలంటే అది నేను చేసేవాడిని. రూలింగ్ వచ్చి కొద్ది రోజులకి నన్ను అసలు తొక్కేటి వీళ్ళకి అలవాటు కదా. చంద్రబాబు నాయుడు గుణం ఏంటో నేచర్ ఏంటో నేను మొత్తం ఆయన దగ్గరగా చూసిన వ్యక్తిని 30 సంవత్సరాలుగా ఆయన కారులో తిరిగిన వ్యక్తిని, ఇదే వెంకన్న సాక్షిగా వెంకన్న గుడికి ఆయన రెవెన్యూ ఫైనాన్స్ ఉండేటప్పుడు నన్ను దర్శనానికి ఆయన డబ్బులతో తీసుకెళ్లాడు. కాదని అనుమానం వెంకన్న సాక్షి మీద, వెంకన్న భక్తుడు అంటాడు కదా వెంకన్న సాక్షిగా వెనకాల తిరగలేదు అని చెప్పానండి. నేను ఇంత సర్వీస్ చేస్తే నా బాధ చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. నా బంజారాయిలస్లో 400 గజాల స్థలం, ఈయన ఈయన కావలసిన వ్యక్తి కేఎల్ నారాయణ చౌదరి, ఈయన పార్టీ కింద ఫండ్ ఇస్తున్నాడని నేను నా 400 గజాలని ఆయన కబ్జా చేస్తే నేను వెళ్ళి ఈయనకు మొర పెట్టుకున్నాను. అయ్యా నా 4